Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఆ ఫెయిలా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తిరుపతి ఎన్నిక అభ్యర్థిపై గందరగోళం పెంచాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై మాట్లాడుకున్నాం. బీజేపీ జనసేన అభ్యర్థుల్లో ఎవరు పోటీ చేయాలన్నది అంతర్గత కమిటీ వేసి చర్చించుకుని ముందుకెళ్తామని నడ్డాతో భేటీ అనంతరం స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అంటే జనసేనకు టికెట్ ఇస్తారనే విషయంపై చూచాయిగా కూడా ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు పవన్. అంతర్గత కమిటీ చర్చలు అంటే ఖచ్చితంగా పవన్ని వారు కన్విన్స్ చేసే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. తిరుపతి టికెట్పై హామీ లభించి ఉంటే మీడియా ముందుకొచ్చిన పవన్లో ఖచ్చితంగా ఉత్సాహం కనిపించేది. కానీ అలాంటిదేది కనిపించకపోయేసరికి పవన్కి ఆల్రెడీ తిరుపతి టికెట్పై క్లారిటీ వచ్చేసినట్లేనని అంటున్నారు. కమిటీ చర్చల పేరుతో కాలయాపన చేసి చివరకు జీహెచ్ఎంసీ ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అదే ఊపులో తిరుపతి టికెట్ కూడా బీజేపీయే తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది మరో వాదన. అందుకే పవన్ జన సైనికులు సిద్ధంగా ఉండండి అంటూ హస్తిన నుంచి పిలుపు ఇవ్వలేకపోయారు. ఇక పవన్తో పాటే నడ్డాతో భేటీలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ అసలు తిరుపతి విషయం కోసం ఇంత దూరం రావాలా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక సీటు కోసం ఢిల్లీకి వచ్చినట్లు జరిగిన ప్రచారాన్ని మనోహర్ ఖండించారు. కేవలం ఉప ఎన్నిక కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. జనసేన తరఫున తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చిస్తాం తప్ప రాజకీయాల కోసం కాదు అని అన్నారు మనోహర్. పవన్ మనోహర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే తిరుపతి సీటుపై జనసేనకు ఎలాంటి హామీ లభించలేదని, భవిష్యత్తులో కమిటీ వేసి చర్చించినా కూడా విస్తృత ప్రయోజనాల కోసం ఆ సీటుని బీజేపీకే జనసేన త్యాగం చేస్తుందనే విషయం స్పష్టమవుతోంది. సో టీడీపీ వైసీపీ అభ్యర్థుల ప్రకటన తరువాత ఇక బీజేపీ నుంచి అభ్యర్థి అనౌన్స్మెంట్ జరగాల్సి ఉందన్నమాట.